హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూడ్. ఫ్రెండ్స్, ఇవాళ కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. ఫస్ట్ టెక్ న్యూస్ ఐక్యూ Z6 ప్రో గురించి. ఈ మధ్య చాలా మొబైల్స్ అయితే ఐక్యూ వాళ్ళు లాంచ్ చేసేసారు. ఎస్పెషల్లీ మనకి 20 లో బడ్జెట్లో అయితే చాలా మొబైల్స్ లాంచ్ చేస్తున్నారు. త్వరలో మనకు ఐక్యూ Z6 ప్రో రూపంలో ఇంకో కొత్త మొబైల్ రాబోతుంది. స్నాప్డ్రాగన్ 778G ప్రాసెసర్ని అయితే వీళ్ళు దీనిలో ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. జనరల్ ఐక్యూ గురించి మాట్లాడినట్టయితే, నేను ఇంతకుముందు చెప్పినట్టు తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో అయితే మార్కెట్ని చాలా బాగా క్యాప్చర్ చేస్తున్నారు. అయితే ఈ మొబైల్ మరి ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారో ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారబోతుంది. మరి 20,000 పెడతారా, 20,000 నుంచి 25,000 మధ్యలో పెడతారా అనేది అయితే చూడాల్సి ఉంది. సో గేమింగ్ మొబైల్ కావాల్సిన అన్ని క్వాలిటీస్ అయితే ఈ మొబైల్లో ఉంటాయి. మళ్ళీ మధ్య లాంచ్ చేసిన వీళ్ళు ఐక్యూ Z6 5G మొబైల్ కూడా 15,500 ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొచ్చారు. సో అది కూడా మంచి మొబైల్ గేమింగ్ పర్పస్ చూసుకున్నట్టయితే మరి ఈ మొబైల్ గురించి అయితే చూడాల్సి ఉంది. దాంతోపాటు ఐక్యూ కనెక్ట్ అఫీషియల్ కమ్యూనిటీ అని చెప్పేసి వీళ్ళ కమ్యూనిటీని కూడా వీళ్ళు స్టార్ట్ చేసేసారు. సో ఇప్పుడు యూజర్స్ డైరెక్ట్ దీనిలోకి వెళ్ళి రిజిస్టర్ అయ్యి వీళ్ళ కమ్యూనిటీలో భాగం అవ్వచ్చు. సో మరి ఈ ఐక్యూ Z6 Pro అనేది త్వరలోనే మన ఛానల్ అన్బాక్సింగ్ కూడా ఉంటుంది. దానికోసం అయితే మీరు వెయిట్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే సామ్సంగ్ గురించి, ఇప్పటికే సామ్సంగ్ వాళ్ళు M53 5G మొబైల్ని అయితే లాంచ్ చేశారు కదా. సో మరి 21,000 అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ కలుపుకుంటే 25,000 లో బడ్జెట్లోనే మనకు 20 నుంచి 25,000 బడ్జెట్లో దొరుకుతుంది ఈ మొబైల్. త్వరలో మా ఛానల్లో కూడా అన్బాక్సింగ్ ఉంటుంది. సో మరి దీనిలో మెడిటెక్ డెమెన్సిటీ 900 ప్రాసెసర్ని అయితే యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ నుంచి వచ్చేసి poco F4 GT గురించి. సో లాస్ట్ టైం లాంచ్ చేసిన F3 GT బాగానే ఉండే, కాకపోతే చాలా బగ్స్ కారణంగా చాలామంది మెచ్చలేదు. అయితే మరి F4 GT ఏదైతే ఉంటుందో దాన్ని అయితే తీసుకొని రాబోతున్నారు. K50 ఉంటుంది Redmi K50, దాన్ని రీబ్రాండ్ చేసి మన ఇండియాలో తీసుకొస్తారట. మరి ప్రైజింగ్ ఏముంటుందో చూడాలి. దాంతోపాటే పొకో వాళ్ళు పొకో వాచ్ని కూడా తీసుకొస్తారని చెప్పేసి ఎప్పటి నుంచో రూమర్స్ వస్తున్నాయి కదా. దానికి సంబంధించిన లీక్ కూడా ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి. నెక్స్ట్ నుంచి వచ్చేసి గూగుల్ పిక్సెల్ వాచ్ గురించి. దీనికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ అయితే ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి. చూడ్డానికి అయితే ఆల్రెడీ మనం ఇంతకుముందు ఏమేమైతే వాచ్లు మార్కెట్లో లాంచ్ చేశారు సామ్సంగ్ వాళ్ళు, ఇంకా యాపిల్ వాళ్ళు లాంచ్ చేసిన వాచెస్ లాగానే కనిపించేస్తున్నాయి డైల్. సో మరి దీన్ని ఏ ప్రైస్ సెగ్మెంట్లో ఇండియాలో తీసుకొస్తారో, లేకపోతే అసలు ఇండియాలో తీసుకొస్తారా రారా అనేది అయితే చూడాలి. సో ఏప్రిల్ గురించి మాట్లాడితే చాలా మొబైల్స్ లాంచ్ అవబోతున్నాయి. 26వ తారీఖు మనకు రేపటి రోజు మైక్రోమాక్స్ వాళ్ళు ఒక మొబైల్ లాంచ్ చేయబోతున్నారు 2C అనే పేరుతోటి. సో మరి మైక్రోమాక్స్ గురించి నేను ఇంతకుముందు కూడా చెప్పాను. వీళ్ళు అప్పట్లో చూసుకున్నట్టయితే చాలా ఎక్కువ మార్కెట్ ఉండదు. ఒక టైంలో ఇండియాలో నెంబర్1 బ్రాండ్ ఉండే వీళ్ళు. దాని తర్వాత మెల్లిమెల్లిగా తగ్గుకుంటూ వచ్చారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు, కానీ అడపదడప మొబైల్ లాంచ్ చేస్తున్నారు. మనకు యూజర్స్ కావాల్సింది ఏంటి అంటే ప్రతి ఒక్క ప్రైస్ సెగ్మెంట్లో చాలా మొబైల్స్ కావాలి, వాళ్ళకి ఆప్షన్స్ కావాలి. ఇప్పుడు చాలా కంపెనీస్ ఏం చేస్తున్నాయి, చైనా మొబైల్ కంపెనీస్ ఒక నెల గ్యాప్లోనే చాలా మొబైల్స్ లాంచ్ చేస్తున్నాయి. పేర్లు మార్చి మార్చి లాంచ్ చేస్తున్నాయి, ర్యామ్లు మారుస్తున్నారు, ప్రాసెసర్లు మారుస్తున్నారు, మొత్తం అదేముంటుంది. లోపల మాత్రం మనకు చిన్న చిన్న చేంజెస్ తోటి మొబైల్స్ని తీసుకొస్తున్నారు. మరి మైక్రోమాక్స్ వాళ్ళు కూడా అలా కాకుండా రెగ్యులర్గా కొన్ని కొన్ని మొబైల్స్ని తీసుకొస్తే బాగుంటుంది. అంటే యూజర్స్కి చాయిసెస్ కనిపించాలి. 10,000 సెగ్మెంట్లో 11, 12, 13, 14, 15 అలా చూసుకున్నట్టయితే వాళ్ళ దగ్గర ఉండే బడ్జెట్ ప్రకారం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క సెగ్మెంట్లో వాళ్ళకి చాయిస్ కనిపిస్తే ఇండియన్ బ్రాండ్ అయినా సరే కొనుక్కోవడానికి యూజర్స్ ఇంట్రెస్ట్ ఉన్నారు. కాకపోతే మరి వీళ్ళు రెగ్యులర్గా తీసుకొస్తే బాగుంటుంది. దాంతోపాటు ఇన్ఫినిక్స్ వాళ్ళు 20వ తారీఖు ఇన్ఫినిక్స్ Smart 6 అనే పేరుతో ఒక మొబైల్ తీసుకొని రాబోతున్నారు. ఈ మొబైల్ గురించి మాట్లాడితే 10,000 లో బడ్జెట్లోనే దీన్ని కూడా తీసుకొని రాబోతున్నారు. నెక్స్ట్ నుంచి వచ్చేసి యాపిల్ వాచ్ గురించి. రాబోయే వాచ్లలో మనకు శాటిలైట్ కనెక్టివిటీ తోటి ఈ వాచ్ ఉండబోతున్నట్టయితే తెలుస్తుంది. ఆల్రెడీ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు రానున్న ఐఫోన్స్లలో శాటిలైట్ కనెక్టివిటీ ఉంటుందని చెప్పేసి రూమర్స్ వచ్చాయి. మరి iPhone 13లోనే వస్తాయని చెప్పేసి అనుకున్నారు. మరి iPhone 14లోనైనా వస్తుందా లేదా చూడాలి. వాచ్లో అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటే మ్యాక్బుక్స్ ఉంటాయి కదా, వాటిలలో మనకు ఈ M3 చిప్ ఏదైతే ఉంటుందో దాంతో కూడిన ఈ మ్యాక్బుక్స్ని కూడా తీసుకొస్తారని చెప్పేసి అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చి మోటోలా గురించి. మోటోలా విషయానికి వచ్చినట్టయితే ఈ మధ్య దూకుడు పెంచింది. చాలా మొబైల్స్ అయితే మార్కెట్లో తీసుకొస్తున్నారు. ఇప్పుడు మార్కెట్లో ఇండియన్ మార్కెట్లో G52 అనే పేరుతోటి స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ తోటి 15,000 ప్రైస్ సెగ్మెంట్లో అంటే 4GB ర్యామ్ 64GB వేరియంట్ ఉంటుంది సార్, దాన్ని అయితే లాంచ్ చేసేసారు. 98 రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. చూడాలి, చూసుకున్నట్టయితే 15,000 ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం మంచి మొబైల్. నెక్స్ట్ వచ్చేసి OnePlus గురించి. OnePlus వాళ్ళు త్వరలోనే OnePlus 10, దాంతోపాటు OnePlus Nord C2 Lite మొబైల్ కూడా ఇండియన్ మార్కెట్లో తీసుకొని రాబోతున్నారు 20వ తారీఖు. సో దీని గురించి మాట్లాడినట్టయితే 5000mAh బ్యాటరీ ఉంటుందని చెప్పేసి అయితే తెలుస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ తోటి అయితే ఈ మొబైల్ని తీసుకొని రాబోతున్నారు. సో ఓవరాల్గా OnePlus గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు కూడా అన్ని ప్రైస్ సెగ్మెంట్లో ఒక్కొక్క మొబైల్ ఉండే విధంగా అయితే ప్లాన్ చేస్తున్నారు. సో మరి దానిలో భాగంగానే ఇవి OnePlus Nord CE2 Lite అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మొబైల్ ప్లాన్ టారిఫ్స్ గురించి. సో ఒకప్పుడు చూసుకున్నట్టయితే మనకు చాలా తక్కువ ధరకే అన్ని టారిఫ్స్ దొరికేవి, ఇప్పుడు అట్లా లేదు. లాస్ట్ ఇయర్తో పోల్చుకున్నట్టయితే అంటే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే 20% టారిఫ్ ప్లాన్స్ పెంచేసేసారు. ఎవరైతే 550 రూపాయలు అట్లా రీఛార్జ్ చేసుకునే వాళ్ళు 3 నెలలకు అంటే 84 డేస్ కోసం, సో ఇప్పుడు చూసుకున్నట్టయితే దానికి 660 రూపాయలు అయితే పేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇదే కాకుండా ఇన్ ఫ్యూచర్ ఇంకా కూడా వీళ్ళు మొబైల్ టారిఫ్ ప్లాన్స్ పెంచుతారని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇప్పుడు జియో గురించి మాట్లాడినట్టయితే స్టార్టింగ్ వచ్చినప్పుడు ఫ్రీగా ఇచ్చారు, దాని తర్వాత
మార్కెట్లో ఉన్న అన్ని కాంపిటీటర్స్తో పోల్చుకున్నట్టయితే తక్కువ ప్రైస్కి ఇచ్చారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే అసలు రూపం బయట పెడుతున్నారు అన్నట్టు, అంటే మెల్లిమెల్లిగా ప్రైజులు పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఓన్లీ జియోనే కాకుండా ఎయిర్టెల్ వాళ్ళైనా సరే వాళ్ళు కూడా వాళ్ళ టారిఫ్ ప్లాన్స్ పెంచబోతున్నట్టయితే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, దీని గురించి మీరేమనుకుంటున్నారు? సో ఇలా మొబైల్ ప్లాన్స్ పెరిగిన కారణంగా మీకు ఏమైనా ఎఫెక్ట్ పడుద్దా? ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రతిదాని రేట్ పెరుగుకుంటూ పోతుంది, మరి ఈ ధర పెరిగిన తర్వాత కూడా మీకు ఏమైనా ఎఫెక్ట్ పడతా లేదనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.